కుంభకోణ మఠంలో చంద్రమౌళీశ్వర పూజ పూర్తయిన తర్వాత పరమాచార్య స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు శ్రీమఠంతో సంబంధం ఉన్న ఒక రైతు ఆతృతగా స్వామివారి వద్దకు పరిగెడుతూ వస్తున్నాడు స్వామివారి పాదాలపై పడి విలపించాడు నా కుమారుణ్ణి కాపాడండి దేవుడా అని ఏం జరిగిందో కనుక్కోమని సహాయకుడికి చెప్పారు స్వామివారు ఆ రైతుకి ఉన్నది ఒకటే కొడుకు ఆ పిల్లవాడు ఆహారం తింటున్నప్పుడు ఒక పాము అతని శరీరంపై పాకి వెళ్ళిపోవటం వల్ల భయంతో మూర్చిల్లాడు పాము కరిచిందో లేదో తెలియటం లేదు సాధారణంగా పాము కాటుని మంత్రంతో పోగొట్టే ఒక పద్ధతి ఉంది కానీ ఆ మంత్రం తెలిసిన వారు దగ్గర్లో ఎవరూ లేరు స్వామి మాత్రమే వాడిని కాపాడాలి మహాస్వామివారు విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు ఆ పిల్లవాడి నుదురుపై పుయ్యండి సరే స్వామి మీ ఇంట్లో సీకాయి పొడి ఉందా ఉంది స్వామి అని చెప్పాడు అతను పిల్లవాడి పెదాలు వేరు చేసి కొద్దిగా సీకాయ పొడి వేసి చిన్నగా రుద్దండి చేదుగా ఉందని పిల్లవాడు ఉమ్మేస్తే పాము కరవలేదని అర్థం తీయగా ఉందని లోపలికి తీసుకుంటే పాము కరిచిందని అర్థం దాని ప్రకారంగా చికిత్స చెయ్యాలి వెళ్ళి పిల్లవాడికి సీకాయ పొడి ఇవ్వు ఆ రైతు పరుగున ఇంటికి వెళ్ళి స్వామివారు చెప్పినట్లుగా చేశాడు పొడిని నోట్లో వేయగానే చేదు చేదు అని ఉమ్మేశాడు పాము కరవలేదని ఆ రైతు చాలా సంతోషపడ్డాడు పరిస్థితి చెక్కబడిన తర్వాత ఆ రైతు కుటుంబంతో సహా స్వామివారి దర్శనానికి వచ్చాడు ఆ రైతు భార్యతో స్వామివారు ఇలా అన్నారు ప్రతిరోజు ఇంట్లో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించు అని చెప్పారు జయ జయ శంకర హర హర శంకర